టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్లో కామారెడ్డిలో ఓడిపోతారన్నారు మంత్రి కేటీఆర్ ఎన్నికల్లో ఏదో జరిగిపోతుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని ఆయన కోరారు చాలా మంది చాలా రకాల ప్రచారాలు చేస్తా ఉన్నారు చాలా చాలా మాటలు మాట్లాడుతున్నారు ఏది నమ్మకండి ఆ సోషల్ మీడియా అసలే నమ్మకండి ఇదట అదట ఏదో జరిగిపోయిందట ఏమీ లేదు అంత గాలి కబురు స్వయంగా రేవంత్ రెడ్డి ఓడిపోతుండు కొడంగల్లో రేవంత్ రెడ్డి పోతాడు రేవంత్ రెడ్డి వెనక పార్టీ గెలిచేది ఎక్కడ సచ్చేది ఎక్కడ రేవంత్ పోతున్నాడు ఇక్కడ కామారెడ్డి ఓడిపోతున్నాడు కొడంగల్లో కూడా ఓడిపోతున్నాడు నా మాట మీద డౌట్ ఉంటే కొడంగల్ దాకా పోయి తెలుసుకొని రండి ఎవలన్న తప్పిపోయి కాంగ్రెస్ కోటేస్తే ఏం జరుగుతుందంటే మీకు కర్ణాటక ఎంత దూరం ఇడికెళ్ళి 5 కిలోమీటర్లేనా కావాలంటే ఒక 4 బస్సులు పెడతా కర్ణాటక పోయి చూసిరారు ఆడ కాంగ్రెస్ కోటేసిన పాపానికి చెంపలు చెంపలు వాయించుకుంటున్నారు ప్రజలు అక్కడ కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోయింది కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోయింది మరి అదే పరిస్థితి మత్తల్లో మనకు కావన్నా మళ్ళా పంకా జరిగిన రోజులు కావన్నా మళ్ళా మోటార్లు గాలుడు కావన్నా ట్రాన్స్ఫార్మర్లు వేలిపోడు కావన్నా 3 గంటల కరెంట్ చాలా కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా ఆలోచించుకోండి ఎవలన్న తప్పి కూర్చున్న చెట్టు కొమ్మ నరుక్కుందామా లేదా నడుస్తున్న అభివృద్ధిని ముందుకు తీసుకొని పోదామా ఆలోచించుకోండి కాంగ్రెస్ పార్టీ కొత్తది కాదు మనకు 11 సార్లు అవకాశాలు ఇచ్చిన వాళ్ళకి ఒక ఛాన్స్ అంటున్నారు ఇయాల ఒక ఛాన్స్ కాదు 11 ఛాన్సులు ఇచ్చినాం మనం 55 ఏళ్ళు ఉన్నది వాళ్ళే 55 ఏళ్ళు ఉన్నప్పుడు కరెంట్ ఇయ్యలేదు తాగునీరు ఇయ్యలేదు సాగునీరు ఇయ్యలేదు పెన్షన్లు ఇయ్యలేదు ఏమి ఇయ్యనోడు మళ్ళా వచ్చి ఇయాల ఒక్క ఛాన్స్ అంటే నమ్మితే మోసపోతాం మోసపోతే కోసపడతాం కూర్చున్న చెట్టు కొమ్మ నరుక్కుందామా లేదా నడుస్తున్న అభివృద్ధిని ముందుకు తీసుకొని పోదామా ఆలోచించుకోండి.